900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని గదులు నెంబర్లు చూసుకుని పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. సీఏ రవినాయక్, ఎస్ఐ నాగార్జునరెడ్డి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్షా కేంద్రంలో 213 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయినాయి. ఈరోజు ఫస్ట్ ఇయర్ జరుగుతూ ఉంది. మన మండలానికి సంబంధించేసి సంఘ మండలానికి సంబంధించి గురుకుల పాఠశాలలో ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 213 మంది ఎగ్జామినేషన్ రాయడానికి లోపలికి వెళ్ళున్నారు. అదేవిధంగా గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఏవి తీసుకొని పోవడానికి వీలు లేకుండా ఇక్కడే చెక్ చేసి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా చెక్ చేసి పంపించడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, తల్లిదండ్రులు కూడా తెలియజేసేది ఏమంటే ఎటువంటి కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ రాకుండా స్వచ్ఛందంగా రాయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సంఘం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.